చెప్పండి ఏదో వాళ్ళరా చల్లకు మాదాకవడమ్మా మాదాకవడమ్మా. రే ఆడాలి ఇంట్లో లేరు, వెళ్ళు తర్వాత రా. మీ ఆడాల కోసం రాలేదండి, అడుక్కోడానికి వచ్చాను. ఆ నాటకాలోడు లంక దగ్గర లంకిడీలాగా ఇంటి ముందే మఖం పెట్టేశాడు. ఆ పిల్లతో మాట్లాడడం కుదరలే. అట్టాగంటే ఎట్టగరా రాజుగా, నేను ఎలాగైనా సరే ఆ పిల్లతో ఒకసారి మాట్లాడాలి. అయితే ఓ పని చెయ్యి. ఏంటి? ఆ నాటకలోడి దగ్గర నువ్వు శిష్యుడిగా చేరిపో. ఆడి దగ్గర ఆడు పద్యాలు పాడి పాడే చంపుతాడరా? అది కాదు గురువు, నువ్వు శిష్యుడిగా చేరతావా, గురుదక్షిణగా ఓ బాటిల్ ఇస్తావా, అది ఆడు చూసుకుంటాడు, నువ్వు ఈ పిల్లని చూసుకో. పట్టుకో. అరే కేటయ్యా, గయోపాక్యంలో సీల్లాగా ఉందిరే, శ్రీకుంటుడు కాలం మీద పడిపోయాను, గైల్లో పడిపోయారా? లేవనా, కొంచెం టైం ఉంది. నువ్వు చేసిన తప్పులని నేను క్షమించాను ఇప్పుడే. ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన తప్పు లేదు. మరేం లేదు నరసింహ మామ. మామ మామ అంటే మహానుభావుడు అని అర్థం. మధ్యలో ఆడేవాడు సరస్వతి కనుట్టి పడుతున్నా నువ్వే. ఇప్పుడు నాకు అర్థమైందిరా, చెప్పుకో. ఈ జీవితానికి నీ దగ్గర సంగీతం నేర్చుకుంటే చాలని వచ్చాను. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతితో వెళ్ళగొడతా, అందుకని ఇవన్నీ పట్టుకొచ్చా. రే నాకు గొప్పతనం తెలుసుకున్నవాడు నువ్వు ఒక్కడవేరా, కూసో. రే కిట్టయ్య, సంగీతం అంటే సంతలో ఆవుల్ని గేదెల్ని దొంగతనం చేయడం కాదురా. సంగీతం అంటే సంగీతం సముద్రంలో కెరటాలు ఎలాగైతే వస్తాయో సరిగం పదనసులు కూడా అలాగే వస్తాయిరా. అరే కిట్టయ్యా, సారా కూడా సముద్రమేరా. సంగీతంలో మోటత్వం ఏంటిరా? సా సారాలో మోటత్వం సా అది. అందుకే రెండిటికి దగ్గర సంబంధం ఉందిరా. సారా సీసా చూసాకే దీన్ని కొట్టేయకపోతే నా మనసు ఒప్పదు. నేను సారా కొట్టడం నా కూతురు చూసిందంటే దాని మనసు బాధపడతాది. చూడు, అది బయటకు రాకుండా నువ్వు చూడు, నేను ఈ సారా కొట్టేసి తర్వాత పాఠం చెప్తాను. నీకేం బయలేదు బా, నేను చూసుకుంటాగా. రే ఈ పళ్ళెం కూడా నాకేరా. నీకేమా? రేపు వచ్చినప్పుడు ఇవన్నీ అమ్మేసి సారా సీసాలు తీసుకురారా, పెద్ద పాఠం చెప్తాను. తొందర ఏం లేదు బా, నెమ్మదిగా కొట్టు. అలాగే. నిన్నంతా నువ్వు కనబడపోతే నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది తెలుసా. అబ్బాయి గారికి రాను రాను పిచ్చి ముదిరిపోతుంది అనుకుంటాను. పాలు పెరుగు అమ్మ వచ్చేసరికి పొద్దుపోయింది, అందుకే రాలేకపోయాను. అసరే ఒకసారి ఉండు. ఉండు అమ్మయ్యా. ఏమిటి? మరేం లేదు, మా నాన్నని కాకపట్టడానికి అవన్నీ తీసుకొచ్చావు కదా, అవి కొనడానికి మొంతాడు అమ్మేసి అమ్మనని. అదంటే నేను కొరుకుంది కాబట్టి తేలిగ్గా అమ్మేశాను. ఇది నువ్వు బహుమతి ఇచ్చింది కదా, చచ్చిన అమ్మను. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, ఐదు రోజులు మాకు నేల. వాసు నువ్వేమనుకోనంటే నాదో చిన్న మాట, ఇంకా నీకాడే పని చేస్తే నా పిస్టేజ్ పూర్తిగా పోద్ది, నా దాన్నే పోతా. ఎక్కడికని పోతావురా? నీ చెప్పను, నువ్వు నాతో వస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది, నేను వెళ్తున్నా. ఏంటి పెద్ద తాలికెట్టు మొగుళ్ళు ఎగిరెగిరి వచ్చేస్తున్నావు? ఎలాంటి అది కాదు వదిన బుజ్జి, చిన్న బుజ్జికి నేనంటే ఎంత ప్రేమో అడిగి చూడు, దానికోసం మీ కొట్టు కోసం నేను ఎంత త్యాగం చేశాను చెప్పు చిన్న బుజ్జి. చెయ్యట్టుకున్నావు అంటే చేతి బా తెట్టేగరండి జాగ్రత్త. అమ్మ బాబాయ్ మిమ్మల్ని నమ్ముకుని అడిగి ద్రోహం చేశాను, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? అడిగి ద్రోహం చేసినట్ట మాస్టర్ ఇవ్వని నమ్మకం ఏంటి? అయితే నేను ఇప్పుడు ఏం చేయాలా? ఇదిగో ఈ చిప్పట్టుకుని అడుక్కోవాలా. పోయే వాళ్ళు నీ ముఖం పిల్లలు డబ్బు లేకపోయా.
మరి ఇంకా అక్కడే కూర్చున్నారు, వెళ్ళిపోయింది రాదు అనుకుంటారు. నన్ను ముంచింది ఈరన్నమాట. ఇప్పటికి నీ కోళ్ళు చల్లబడ్డాయా? రాకుతోడు నువ్వు చేసేదే ఉందిరా, ఆ అడుక్కునేదేదో ఇద్దరు ఇక్కడ కూర్చుని అడుక్కుందాం. మొదలెట్టు అమ్మా. నువ్వు అన్నం తినుండువని తీసుకొచ్చాను. నీకెలా తెలుసు? నా వల్లేగా నీ బతుకు తెరిగిపోయి పస్తుండే స్థితికి వచ్చావు. అలా బతుకుతున్న నా గురించి కూడా ఒక మనిషి ముందరుకునేసరికి. నువ్వు అనాథ కాదు కృష్ణయ్య, నీకు తోడుగా ప్రేమ మంచితనం ఉన్నాయి, వాటి కోసమే నేను నీకు దగ్గర అయ్యాను. ఏంటి కళకళలాడిపోతూ ఇక్కడ బ్రహ్మాండమైన సారా కొట్టి ఉండాలి, ఏమైపోయింది? బుజ్జమ్మా రెండు సింగిల్టీ, చిన్న బుజ్జి. ఏం పెద్ద బుజ్జి, బోండాలు గారెలతో పాటు సారా కూడా మీరే అంటున్నారు అన్నమాట. వీళ్ళు ఏమైపోయారు? ఈ ముఖాలను ఎక్కడో చూసినట్టుందే. పూర్మి తుంపలేగా ఇదేంటి ఇట్ట అయిపోయారు? నిండు సారా కొండలా ఉండేది బతుకు, ఇదిగో సన్నాసపుడు కొండ కింద బొక్కెట్టాడు, బతుకి చిల్లుకుండా అయిపోయింది. అయిపోయింది అదో అయిపోయింది బాసు, ఇప్పుడు ఏడుస్తా వస్తుందా? ఈ బాబు పెట్టుబడి పెడితే మళ్ళీ ఎట్టవా సారా కొట్టు. మీకెందుకు పెడతాడు పెట్టుబడి? పెడితే గెడితే మాకే ఎట్టాల రా బావా. పెట్టించుకోండి ఆడా పెట్టుబడి, తాగిన సారాకే డబ్బు లేకొట్టున్నాడు, మాకేం పెట్టుబడి పెడతాడు రా. దొరుకు ఆడు వచ్చేస్తాడుగా కుక్కడానికి. ఇక తాగటెట్టాలంటే హార్మోని పెట్టు ఒకటే మిగిలింది. చా నరసింహం, చక్కని చుక్కకి తండ్రి వైన్ నీకు అంత కర్మ ఎందుకు పడుతున్నాయా? ఏంటి గోపాలం బాబు నువ్వు చెప్పేది? ఇదిగో నీ కూతురికి ఎదురు కట్నం ఇచ్చే మంచి సంబంధం ఒకటి తెచ్చాను. ఈ రోజుల్లో ఎదురు కట్నం ఇచ్చే ఎరుబాగులాడు ఎవడు ఉంటాడు బాబు? నేను చెప్పేది నిజమయ్యా, ఆ కుర్రాన్ని కనుక చేసుకుంటే నీ కూతురికి చీరలు నగలు పెట్టమే కాకుండా నీకు ఎదురు కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఉమ్మనవయ్యా బ్రహ్మాండంగా పెళ్లి నేను జరిపిస్తాను. ఎదురు కట్నం అయితే అవసరం ఉండదు బాబు, 100 సార్లు నువ్వు అంటే నేర్చుకోండి. అమ్మాయి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న, నేను చేసుకోను. గోవింద గోవింద, నువ్వు ఎన్నిసార్లు అంటే ఏమయ్యా, నీ కూతురు మాత్రం నల్లకోవను అనేసింది. ఎప్పటికైనా నీ కూతురు అంటే అప్పుడు కబురు చేయి వస్తాను. దరిద్ర కొడుతానా ఖాళీ సారాకాయల మొహం నువ్వును. ఆ పెద్ద మనిషి పెళ్లి సంబంధం తీసుకొస్తే నాకు ఇష్టం లేదంటావా? వాళ్ళకి కట్నం అడగడం లేదు సరికదా, ఎదురు కట్నం ఇస్తానంటున్నారు. ఆ డబ్బు మనం చేతికొస్తే నీ తమ్ముళ్ళు కడుపు నిండా తిండని తిండి ఉంటది, మన బతుకులకు దారి ఉంటది. ఇంటికి పెద్ద కూతురు అయిన కూడా బాధ్యత లేకుండా చెప్తావేంటి? అవును నాన్న, నాకు బాధ్యత లేదు, అందుకే నువ్వు తాగి తందనాలాడి ఇల్లంతా గుల్ల చేస్తున్నా, ఏం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. ఇంట్లోకి ఏం కావాలని ఒక్కరోజున అడిగావా? తల్లి లేని పిల్లలు కదా, అసలు తింటున్నారో పస్తులుంటున్నారో ఏ రోజన్నా ఆలోచించావా? ఇంటికి ఆధారంగా ఒక గేదెని పెట్టుకుని తాను పాలు పెరుగు అమ్మి ఎట్టాగో ఇల్లు గడుపుతుంటుంటే దాన్ని కూడా అమ్మేశావు.
ఇప్పుడు డబ్బు వస్తుందని ఎవరో ఏమిటని కూడా ఆలోచించకుండా గేదెని అమ్మనట్టే నన్ను అమ్మాలని చూస్తున్నావు. ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముడు పోవడానికి నేను గేదెను కాదు, నేను చచ్చిన ఈ పెళ్లి చేసుకోను.